తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో రక్తపింజాలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొదలు పుట్టలు కొట్టుకుపోటంతో పాములు జనాభాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే కొబ్బరికాయలు దింపుతున్న రైతుకు పెద్ద ప్రమాదం తప్పింది. కొబ్బరి రైతు ఒక చెట్టెక్కి కొబ్బరికాయలు కోస్తున్న సమయంలో పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో కొన్ని కొబ్బరికాయలు పడిపోయాయి. దాంతో నూతిలో నుండి కొబ్బరికాయలు తీస్తుండగా 7 అడుగుల అత్యంత విషపూరితమైన రక్తపింజరి బయటపడింది. ముసలు కొడుతున్న పామును చూసి కొబ్బరి రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో తోట నుంచి బయటికి పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. సర్పాన్ని చాకచక్యంగా బంధించిన వర్మ అది గర్భంతో ఉన్నట్లుగా గుర్తించారు. 60 నుంచి 100 పిల్లలు ఉండి ఉంటాయని స్నేక్ క్యాచర్ వర్మ అంచనా వేస్తున్నారు. పాము పట్టి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.